నమస్కారం యాత్రా కార్యక్రమానికి స్వాగతం ప్రకృతిగా తానే ప్రకృతి స్వరూపంగా ఆదిదేవుడు ఆవిష్కృతమయ్యాడు లింగాకృతిలో ఆవిర్భవించి ఆద్యంతాలు లేని సర్వేశ్వరునిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు సకల జలచరాల జగత్తులో శివతత్వం అణువణువునా ఒదిగి ఉంది శివపరమాత్మ ప్రకృతిలో ఆకృతి దాల్చిన పరమ పురుషునిగా పూజలందుకుంటున్నాడు హిమాలయ సుందర దివ్యధామంలో హిమలింగంగా నీలకంఠుడు ఏటేటా అమరనాథునిగా గోచరమవుతున్నాడు అంచనాలకు అంతని రీతిలో స్వచ్ఛంగా మంచు లింగంగా ఏర్పడే అమరనాథుని దర్శనం ఆ ఓ దివ్యానుభూతి అందుకే ఈ రోజు యాత్రా కార్యక్రమంలో అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకునే భక్తులు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వెళ్ళాలి వంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో మీకు కూడా అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి నమస్తే అండి రమణ గారు అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఈ రోజే అమర్నాథ్ బోర్డు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఫస్ట్ డీటెయిల్స్ చెప్తారు తప్పనిసరిగా అండి ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర వచ్చేసి కండక్ట్ చేయడానికి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఎలా అయితే టీటీడీ బోర్డు ఉందో అలాగే అమర్నాథ్ క్షేత్రానికి కూడా అమర్నాథ్ శయన్ బోర్డు అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఈ అమర్నాథ్ శయన్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ లో వాళ్ళు ఇస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తులకి కొన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇవి తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుంది ఒకటి ఎవరైతే అమర్నాథ్ యాత్ర వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత యాత్రకు బయలుదేరాల్సి ఉంటుంది అంటే కొన్ని రకాల మార్గదర్శకాలకు అనుగుణంగా అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు ఎలాంటి మార్గదర్శకాలు సూచించారో వాటిని అన్నింటినీ కూడా కంపల్సరీ మనం ఫాలో అప్ చేస్తేనే మనకు అమర్నాథ్ యాత్ర చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి భక్తులకు నేను తెలియజేసిన ఒక ముఖ్యమైనటువంటి విశేషం మీరు బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది జూన్ మాసం 28వ తారీఖు నుంచి ఆగస్టు మాసం 2వ మంత్ వరకు 2వ వీక్ వరకు ఈ యాత్ర అనేది కొనసాగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపు ఎవరైనా అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే అటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎప్పటి నుంచే ప్రీ ప్లాన్డ్ గా ఎందుకంటే 4 నెలల ముందే ఈ యొక్క అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు ఈ రోజు అన్ని టీవీ ఛానల్స్ లలో స్క్రోల్స్ వస్తూ ఉంది అమర్నాథ్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు అని చెప్పేసి ఇందులో ముఖ్యంగా వాళ్ళు ఏమైతే తెలియజేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థయాత్రలకు వెళ్లడం వేరు అమర్నాథ్ కు వెళ్లడం వేరండి అమర్నాథ్ వెళ్లేటువంటి వాళ్ళు 2012 సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కంపల్సరీగా ఎవరైతే ఆరోగ్యంగా కరెక్ట్ గా ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు ఒకవేళ ఎలాంటి మార్గదర్శకాలు పాటించకుండా అక్కడికి వెళ్లినా కూడా తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది 2013 సంవత్సరంలో ఇంప్లిమెంట్ అయినటువంటి ఈ యొక్క మార్గదర్శకాలు అన్ని కూడా ఏంటి అంటే ఎవరైతే అమర్నాథ్ సందర్శన కోసం వెళ్తారో అటువంటి వాళ్ళు తప్పనిసరిగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసి బ్యాంక్స్ ద్వారా అమర్నాథ్ దర్శనానికి కావాల్సినటువంటి పర్చీని పొందాల్సి ఉంటుంది అండ్ థర్డ్ వన్ ప్యాకేజీకి సంబంధించి ఎప్పుడు వెళ్ళాలి ఎందుకంటే కేవలం 45 రోజులు మాత్రమే యాత్ర ఉంటుంది ఈ 45 రోజుల యాత్రలో ఎలా వెళ్ళాలి అన్నటువంటి విషయంపైన క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఎనీ గవర్నమెంట్ అన్నటువంటి అపోహ ప్రజల్లో ఉందండి అది తప్పండి అక్కడ మార్గదర్శకాలకు అనుగుణంగా మనము ఏవైతే చేశామో ఓకే రమణ గారు వీటి గురించి తెలియజేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు తిరుపతి నుంచి కృష్ణవేణి గారు హలో హలో చెప్పండి మేడం కృష్ణవేణి గారు చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అమర్నాథ్ యాత్ర గురించి అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఏమేమి ఇది మాకు సూచనలు ఇచ్చినారంటే ఏది ఎంత ఉండాలా దానికి చెప్పండి మేడం అమర్నాథ్ యాత్ర వెళ్లేటువంటి వాళ్లకు వయో పరిమితి వచ్చేసి 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అండి 13 సంవత్సరాల లోపు వయో గ్రూప్ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు అదే విధంగా 70 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వయో గ్రూప్ వాళ్ళకు కూడా అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి అవకాశం లేదమ్మా ఈ మిడిల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ ద్వారా హెల్త్ సర్టిఫికేట్ పొంది అమర్నాథ్ వెళ్ళడానికి అవకాశం ఉందండి
ఓకే హెల్త్ సర్టిఫికెట్ అనేది రమణ గారు వీళ్ళ ఎక్కడైనా చేయించుకోవచ్చా లేకపోతే కొన్ని వాళ్ళే బోర్డు వాళ్ళే కొన్ని హాస్పిటల్స్ అన్న అదే ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఎందుకంటే భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించి అమర్నాథ్ శరణ్ బోర్డు వాళ్ళు కంపల్సరీ డాక్టర్స్ లిస్ట్ ఇస్తున్నారండి ఎక్కడైతే ఆ లిస్ట్ ఇచ్చారో ఆ డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్తేనే ఈ యొక్క హెల్త్ సర్టిఫికెట్ పొందడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వేరే గవర్నమెంట్ డాక్టర్ ద్వారా గాని ప్రైవేట్ డాక్టర్ ద్వారా గాని హెల్త్ సర్టిఫికెట్ పొందితే అది వాలిడ్ కాదండి తప్పనిసరిగా ఇన్వాలిడ్ అవుతుంది దాని ద్వారా బ్యాంక్ వాళ్ళు పర్చి ఇవ్వరు అందువల్ల యాత్రికులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది అంటే ఒకటి గవర్నమెంట్ ప్రొవైడ్ అమర్నాథ్ శరణ్ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్టర్స్ యొక్క లిస్ట్ తీసుకుంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా ఒక రెండు మూడు జిల్లాలకు సంబంధించి ఒక గవర్నమెంట్ డాక్టర్ అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి సంబంధించి తీసుకుంటే హైదరాబాద్ లో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్స్ కి ఇచ్చారు అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్స్ కి ఇచ్చారు వీళ్ళ ద్వారా మాత్రమే యాత్రికులు వెళ్లేటువంటి భక్తులు వెళ్లి కంపల్సరీ హెల్త్ ఇందులో 18 రకాల టెస్టులు ఉంటాయి ఈ 18 రకాల టెస్టులు చేయించుకుని అక్కడి నుంచి బ్యాంకు కు వెళ్ళాలి మనం స్క్రోల్లో కూడా చూస్తూ ఉన్నాం టీవీలో వస్తూ ఉన్నాయి ఓన్లీ రెండు బ్యాంకులు మాత్రమే దేశంలో జాతీయ బ్యాంకులు అయినటువంటి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులలో రెండు బ్యాంకులలో కూడా కేవలం కొన్ని శాఖలు అంటే వీటికి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఒకటి ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకోవాలి లేదా రెండు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేస్తే పూర్తి సమాచారం తెలియజేయడానికి మేము రెడీగా ఉంటాం ఎందుకంటే ఒక చాలా ప్రాసెస్ అండి ఇది ఆ ప్రాసెస్ లేకుండా యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉండదు అదర్వైజ్ ఎవరైనా వెళ్తే ఎందుకంటే మనకి ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితుల్లో మేము యాత్రికులను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాం జూన్ మాసంలో యాత్ర ప్రారంభమైంది అంటే యాత్ర ప్రారంభమైన తర్వాత పేపర్లో న్యూస్ చూడడము లేకపోతే టీవీలో న్యూస్ చూసేసి అయ్యో యాత్ర ప్రారంభమైంది మాకు కూడా అమర్నాథ్ వెళ్లాలన్నటువంటి కోరిక ఉంది మరి వెళ్ళాలి అని చెప్పేసి మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము చెప్తూ ఉంటాం ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం మీరు ఇప్పటికిప్పుడు వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి అలాంటి చెప్పినా కూడా వినకుండా చాలా మంది వెళ్లి అక్కడ కొన్ని రకాలైనటువంటి సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుందండి ఎందుకంటే అక్కడికి వెళ్లిన తర్వాత మిలిటరీ వాళ్ళు పంపించారు అదేవిధంగా వీళ్ళు స్వతహాగా వెళ్లాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి కాశ్మీర్ కి వెళ్లాలంటే చాలా సుదూరమైనటువంటి ప్రయాణం చేసి వెళ్ళాలి చాలా బడలిక ఢిల్లీ నుంచి దాదాపుగా 24 గంటలు టైం తీసుకుంటుంది శ్రీనగర్ వెళ్ళడానికి అంత టైం జర్నీ చేసి వెళ్లి కూడా అక్కడికి వెళ్లిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం జరగడం లేదంటే చాలా మంది ఫీల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా చాలా మంది వెళ్లారు కాబట్టి మనం అమర్నాథ్ వెళ్లేటువంటి భక్తులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసింది అంటే ఫస్ట్ తెలుసుకోండి ఎలా వెళ్ళాలి ఏవే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వీటన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత యాత్ర ప్రారంభిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ముందుగా వెళ్లాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రీ ప్లాన్డ్ గా ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ప్రతి రోజు కూడా వెళ్లేటువంటి భక్తులకు ఒక పరిమితి ఉంటుందండి ఎంతమంది ఉంటే అంతమందిని ఈ యొక్క యాత్ర దర్శనానికి పంపించరు ప్రతి రోజు సోమవారం మొదలుకుంటే మళ్ళీ సోమవారం వరకు ప్రతి దినము ఒక్కొక్క రకమైనటువంటి కలర్ ఉన్నటువంటి కార్డు ఇస్తారు వాళ్ళు అంటే సోమవారం కలర్ ఉన్నటువంటి కార్డు ఇస్తే వాళ్ళు మంగళవారం బుధవారం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగా అంటే ఇక్కడ ఏది కూడా ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేని విధంగా అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళు యాత్రికులకు సౌకర్యార్థం కేవలం మన కంఫర్ట్ కోసమే ఇలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోకపోవడం మూలంగా 2012 సంవత్సరంలో ఇంచుమించుగా 188 మంది చనిపోయారు అంటే 40 రోజుల యాత్రలో అంత పెద్ద విషాదం చోటు చేసుకుంది కాబట్టి ఇక భవిష్యత్తులో అలా జరగకూడదు అన్న ఉద్దేశంతో అమర్నాథ్ శ్రేణి బోర్డు యొక్క సూచనలు అన్ని కూడా జారీ చేసింది దీనికి అనుగుణంగానే మనకి ఈ రోజు స్క్రోల్లో అన్ని చోట్ల అన్ని టీవీలలో కూడా అమర్నాథ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయని చెప్పేసి న్యూస్ కూడా వస్తూ ఉంది కాబట్టి ఆసక్తి కలిగిన యాత్రికులందరూ కూడా అమర్నాథ్ గురించి ఇప్పుడే ఒక ప్లాన్ చేసుకోండి దీనికి అనుగుణంగా మనము ప్యాకేజ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మన యొక్క ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంప్రదించినా పర్వాలేదు లేకపోతే ఆన్లైన్ లో ఇంటర్నెట్ లో వెళ్ళినా కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది ఓకే అండి కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు ఎన్వి సుబ్బారావు అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి సుబ్బారావు గారు విజయవాడ గొల్లపూడి ఓకే అండి అమర్నాథ్ యాత్ర గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు దానికి మీరు టూర్ విద్యాస్తున్నారా అమర్నాథ్ ప్యాకేజ్ సంబంధించి సుబ్బారావు గారు ప్యాకేజ్ మీకు ఆపరేట్ చేస్తున్నామండి మీకు స్పెషల్ ప్యాకేజీలు జూన్ చివరి వారం నుంచి ప్రతి వారం కూడా 3 రకాలైనటువంటి ప్యాకేజీలు ఒకటి సమయం తక్కువగా ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ రోజులు స్పెండ్ చేయలేము అనుకున్నటువంటి వాళ్ల కోసం ఒక 6 డేస్ ప్యాకేజీని ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాము అదేవిధంగా సుదూర ప్రాంతమైనటువంటి అంత దూరం వెళ్లి సందర్శించాలని కోరుకున్నటువంటి వాళ్ళకి అందరి కోసం కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం మనం కల్పిస్తూ ఉన్నామండి స్క్రోల్లో మన ట్రావెల్స్ వారి యొక్క నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు మన ఆఫీస్ కు ఒకసారి మీకు కాల్ చేస్తే మీకు కావాల్సిన పూర్తి సమాచారంతో కూడినటువంటి బుక్లెట్ మీకు పంపించడం జరుగుతుందండి
రమణ గారు అమర్నాథ్ యాత్ర అనేది జూన్ మాసంలో మొదలవుతుంది అన్నారు కదా జూన్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఈ యాత్ర విశేషాలు చెప్తారా జూన్ చివరి వారంలో ప్రారంభమవుతుందండి ప్రతి సంవత్సరం దాదాపుగా లక్షలాది మంది యాత్రికులు ఇదివరకు అయితే ఇలాంటి నియమ నిబంధనలు లేనప్పుడు ఏం చేశారంటే ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 45 రోజుల్లోనే 4 లక్షల 5 లక్షల మంది యాత్రికులు సందర్శించుకునే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఈ యొక్క బోర్డు వాళ్ళు కొన్ని రకాల సూచనలు చేయడం మూలంగా ఈ యొక్క ఎక్కువ మంది వెళ్ళడానికి సందర్శించుకుంటారు అంటే ఇది కొండ ప్రాంతాల్లో కూడుకున్నటువంటి ప్రాంతం అండి బాగా మైనస్ డిగ్రీలో కూడా టెంపరేచర్ రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బోర్డు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు సూచించారు కాబట్టి దానికి అనుగుణంగా చాలా తక్కువ మంది మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంచుమించుగా 2 లక్షల మంది యాత్రికులు వెళ్తూ ఉన్నారు ఇంకొక విశిష్టత గురించి మనం ఆలోచన చేస్తే అందరికీ కూడా తెలుసు అమర్నాథ్ క్షేత్రం అనేది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం సాక్షాత్తు పరమశివుడు లింగాకారంలో కొలువై 40 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తే భక్తులకి అవసరమైనటువంటి వాళ్ళ యొక్క కోరికలు కావచ్చు వాళ్ళ యొక్క ముక్తి కావచ్చు వీటన్నిటిని కూడా ప్రసాదించడానికి 40 రోజుల పాటు సాక్షాత్ పరమశివుడు అమరేశ్వరం రూపంలో ఆ యొక్క లింగాకారంలో మంచు కొండల మధ్య కొలువైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి చాలా పవిత్రమైనదండి ఇందులో రెండు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఒకటి పెహల్గాం నుంచి వెళ్లేటువంటి మార్గం అండ్ రెండు బాల్టల్ మార్గం ఈ పెహల్గాం మార్గం తీసుకుంటే అమర్నాథ్ విశిష్టత చరిత్రలోనే అదొక భాగం అండి ఎందుకంటే పార్వతీదేవికి సాక్షాత్ శివుడు ఆ యొక్క అమరత్వాన్ని గురించి బోధించేటప్పుడు ఆ పెహల్గాం దారిలో ఓకే రమణ గారు ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం రాజమండ్రి నుంచి అప్పారావు గారు హలో చెప్పండి అప్పారావు గారు చెప్పండి అమర్నాథ్ యాత్ర గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే మేడం అది మేము మామూలుగా వాళ్ళని అప్రోచ్ చేస్తాం అనుకోండి దాని ప్యాకేజ్ తెలుసుకోవాలంటే మేము ఏం చేయాలి ఓకే అండి రమణ్ గారు ఉన్నారు మాట్లాడండి సరే ప్యాకేజీ తెలుసుకోవడానికి మీకు స్క్రోల్లో మేము నెంబర్లు కూడా ఇస్తున్నామండి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారివి మీరు ఒకసారి కాల్ చేసి మీ అడ్రస్ అన్ని కూడా తెలియజేస్తే పూర్తి సమాచారంతో ఉన్న బుక్లెట్ ని మీకు పంపించడం జరుగుతుందండి ఒకవేళ కాదంటే మీరు ఫోన్ ద్వారా మీరు మాట్లాడొచ్చు అదే విధంగా మీరు ఆఫీస్ కాల్ చేశారంటే నా నెంబర్స్ కూడా ఇస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నాతో కూడా మీరు మాట్లాడొచ్చండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 నమస్తే అండి మీ పేరు ఓకే అండి అమర్నాథ్ యాత్ర గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి ఓకే అమ్మా చెప్పండి అమ్మా అమర్నాథ్ సంబంధించిన డీటెయిల్స్ అదే నేను చెప్పబోతున్నాను మీకు వాటి డీటెయిల్స్ సంబంధించిన పూర్తి బుక్లెట్ మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటుందండి మీరు ఒకసారి ఆఫీస్ నెంబర్స్ కాల్ చేయండి ఆఫీస్ లో పూర్తి మీ అడ్రస్ తెలియచేయండి మీకు 2 రోజుల లోపల అమర్నాథ్ సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందండి అదర్వైజ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్స్ చేసుకొని మీరు మాట్లాడొచ్చండి ఓకే అండి రమణ గారు ఇందాక చెప్పారు కదా హెల్త్ కి సంబంధించి పర్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి అంటే ఇది ఓన్లీ హెల్త్ గురించేనా లేకపోతే ఇంకా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మూడు అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందండి ఒకటి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఇది అమర్నాథ్ బోర్డు వాళ్ళు నిర్ణయించినటువంటి డాక్టర్లు మాత్రమే ఇస్తారు రెండో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇవి కూడా అమర్నాథ్ బోర్డు వాళ్ళు ఏ బ్రాంచ్ లో అయితే సెలెక్ట్ చేశారో వాటిలో మాత్రమే ఇస్తారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి యాత్రా సమయం ఎప్పుడు అంటే అప్పుడు యాత్ర వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు పలాన్ టైంలో మనము యాత్ర వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆ టైంలో బ్యాంక్ లో మనకు పరిచయం దొరికితేనే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు చిత్తూరు నుంచి కుమార్ గారు హలో నమస్తే అండి కుమార్ గారు నమస్తే మేడం చెప్పండి కుమార్ గారు అమర్నాథ్ యాత్ర గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే అండి అది ఎట్లా డీటెయిల్స్ టూర్ సార్ అమర్నాథ్ యాత్ర జూన్ 28వ తారీఖున ప్రారంభమవుతుందండి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి జూన్ 28వ తారీఖు మీకు అప్పటి నుంచి ఆగస్ట్ 2వ వారం వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా మీరు యాత్ర వెళ్ళాలి అనుకుంటే మన కంపెనీ ద్వారా కూడా జూన్ 28వ తారీఖు నుంచి ప్రతి వారము మనకు హైదరాబాద్ నుంచే టూర్స్ మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడినటువంటి బుక్లెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మీరు ఇదే విధంగా మీరు ఒక్కసారి ఆఫీస్ కు కాల్ చేసి మీ యొక్క అడ్రస్ ను పూర్తిగా తెలియజేస్తే ఆఫీస్ వాళ్ళు మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారంతో కూడినటువంటి బుక్లెట్స్ మీకు పంపించడం జరుగుతుంది సార్ ఓకే అండి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు హలో హలో నమస్తే అండి వేణుగోపాల్ గారు నమస్తే అండి చెప్పండి అమర్నాథ్ యాత్ర గురించి ఏం తెలుసుకోవాలంటారు మామూలుగా ఇప్పుడు వెళ్ళాలంటే
టికెట్ ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ అవైలబిలిటీగా అంటే మామూలుగా ఎక్కడ ఎలా తెలుసుకోవాలి? సార్ యాత్ర మనకి ఇంకా ప్రారంభం కావడానికి మనకి ఇంకా 4 నెలలు టైం ఉందండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై మొదటి వారం నుంచి యాత్ర పరిపూర్ణంగా జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా ట్రైన్స్ టికెట్స్ ఓపెన్ కాలేదండి. ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే చాలా తక్కువ ధరకు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు, శ్రీనగర్ వరకు ఫ్లైట్ లో వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా ట్రైన్ లో వెళ్లేటువంటి యాత్రికులు అయితే ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్లాల్సి వస్తుంది. మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఇంకా 120 రోజులు టైం ఉంది కాబట్టి ఈ యొక్క యాత్ర ప్రారంభం కావడానికి మీరు ఇప్పటి నుంచే ఒక ప్లాన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ మాత్రం ఇప్పుడే ప్రారంభం అయిపోయాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్నెట్ లో వెళ్లి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అమర్నాథ్ శ్రైన్ బోర్డు అని చెప్పేసి మీరు చెక్ చేస్తే ఆ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు అందుబాటులోకి వస్తాయి. వాటిలో కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అది ఫిలప్ చేసి మీరు ఏ డేట్ లో వెళ్లాలనుకుంటూ ఉన్నారో ఆ డేట్ లో మీకు బ్యాంకు ద్వారా ఒక పర్చిని పొందాల్సి ఉంటుంది. అవి పొందిన తర్వాత మీరు ఆ డేట్స్ కు అనుగుణంగా ట్రైన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ అయినా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి నారాయణ గారు. హలో. హలో, నమస్తే అండి. అక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది మేడం అక్కడ నుంచి వెళ్ళడానికి? ఓకే అండి, ఎక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు అడుగుతున్నారు సార్? నారాయణ గారు, కుబట్పల్లి నుంచి. అచ్చా, హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? ఇక్కడ ప్యాకేజీలు ఉంటాయండి, ఇందులో 6 డేస్ ప్యాకేజీ ఉంటుంది, 10 డేస్ ప్యాకేజీ ఉంటుంది, 16 డేస్ ప్యాకేజీ ఉంటుంది. మీ యొక్క సమయానికి అనుకూలంగా మీరు ఎన్ని రోజులు ప్యాకేజీ వెళ్ళాలి అన్నటువంటి విషయం పైన మీరు మా ఆఫీస్ వాళ్ళని సంప్రదించి వాళ్ళు 3 రకాలైనటువంటి ప్యాకేజీలకు సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. వాటికి అనుగుణంగా మీది ఏది కంఫర్ట్ గా ఉంటుందో అది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి వీరేష్ గారు. హలో, వీరేష్ గారు నమస్తే, చెప్పండి సార్. ఫోన్ నెంబర్ చెప్పానా? లేదు, మీకు అమర్నాథ్ సంబంధించి ఏమి డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఏదో బుక్లెట్ ఎట్లా ఉంటది సంగతి? మీకు బుక్లెట్ అమర్నాథ్ సంబంధించిన డీటెయిల్ బుక్లెట్ కి ఆఫీస్ కి కాల్ చేయండి. ఆఫీస్ నెంబర్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ యొక్క నెంబర్స్ మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాము, ఆఫీస్ కి కాల్ చేయండి, వాటి ద్వారా మీరు బుక్లెట్ పొందడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి రమణ గారు, అమర్నాథ్ యాత్రకి సంబంధించి 2 దారులు ఉంటాయని చెప్తున్నారు కదా ఇప్పుడే, సో వాటి గురించి వివరిస్తారా? అమర్నాథ్ యాత్రలో 2 రకాల మార్గాలు ఉన్నాయండి. ఒకటి పెహల్గామ్ మార్గం అని పిలుస్తాము, రెండు వచ్చేసి బాల్టాల్ మార్గం అని పిలుస్తూ ఉంటాము. పెహల్గామ్ మార్గం ద్వారా 47 కిలోమీటర్లు కాలినడక అనేది ఉంటుంది, అదేవిధంగా బాల్టాల్ మార్గం ద్వారా తీసుకుంటే 16 కిలోమీటర్లు కాలినడక ఉంటుంది. సాధారణంగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన భక్తులందరూ కూడా ఎక్కువ భాగం పెహల్గామ్ మార్గం ద్వారా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే సాక్షాత్ పరమశివుడు ఆ రూట్ లో ప్రయాణం చేసి అమర్నాథ్ గుహలో మంచులింగాకారంలో నిక్షిప్తమై ఉన్నాడు అని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు చలికి తట్టుకునేటువంటి గుణం అనేది వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ మార్గం ద్వారా వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. కానీ మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి యాత్రికులు కానీ అదేవిధంగా ట్రావెల్స్ ద్వారా వెళ్లేటువంటి యాత్రికులు కానీ తక్కువ మార్గం అయినటువంటి 16 కిలోమీటర్లు ఉన్నటువంటి బాల్టాల్ మార్గం ద్వారా మాత్రమే ఈ యొక్క యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యాత్ర చేసేటప్పుడు కూడా 4 రకాల ఫెసిలిటీస్ వీళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఒకటి దేహదారుఢ్యం కరెక్ట్ గా ఉన్న వాళ్ళు బైరు వాక్ వెళ్ళొచ్చు, లేకపోతే గుర్రం పైన వెళ్ళొచ్చు, అది కాకపోతే డోలి మీద వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ 3 కూడా కాకుండా హెలికాప్టర్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ప్రతిరోజు దాదాపుగా 1,000 నుంచి 1,500 మంది హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్ళడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గుర్రం మీద కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఏ ఏజ్ వాళ్ళు ఈ యాత్రకి ఎలిజిబుల్ అంటారు? తప్పనిసరిగా ఏజ్ పర్మిట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా అమర్నాథ్ కు అసలు అలౌ చేయరు. బిలో 13 ఇయర్స్ అండ్ అబౌవ్ 70 ఇయర్స్ ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి నరసింహారావు గారు. హలో. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, ఏం లేదమ్మా. చెప్పండి సార్. హలో అమ్మా. సార్ చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి నరసింహారావు గారు. అమ్మా మీకు అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఏదంటే? ఓకే అండి, అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి మనకు 2 రకాల మార్గాలు ఉన్నాయి సార్. తక్కువ టైం లో కావాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్ ద్వారా శ్రీనగర్ వెళ్ళొచ్చు. అదేవిధంగా అన్ని క్షేత్రాలు కూడా సందర్శించుకోవాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి వెహికల్ ద్వారా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమృత్సర్, అదేవిధంగా కట్రా వైష్ణవిదేవి, పంచమాతృకులైనటువంటి నైనాదేవి, కాంగ్డాదేవి, చముండాదేవి, చింతా పూర్ణిమ,
వీటితో పాటు అమర్నాథ్ క్షేత్రం సుందరమైనటువంటి కాశ్మీర్ అని కూడా సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ యాత్ర చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి నుంచి సత్యబాబు గారు, హలో. హలో, నమస్తే అండి. సార్, అమర్నాథ్ యాత్ర మనకు ఈ రోజు నోటిఫికేషన్ కూడా వచ్చిందండి మీకు స్క్రోల్, టీవీలో కూడా స్క్రోల్స్ వస్తున్నాయండి. కేవలం 45 రోజులు మాత్రమే ఉంటుందండి. ఇది ఒక మంచు లింగంతో కూడినటువంటి యాత్ర కాబట్టి అది పౌర్ణం నుంచి పౌర్ణం వరకు ఉంటుంది. అందువల్ల మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి కాబట్టి మీకు టైం కూడా చాలా ఉందండి. జూన్ మంత్ ఎండింగ్ లో ఉంటుంది ఇది కాబట్టి మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రమణ గారు, ఈ అమర్నాథ్ యాత్రకి చాలా పర్మిషన్స్ అవసరం అని చెప్పారు కదా, అలానే చాలా కష్టంతో కూడుకున్నది అని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి తగ్గట్లుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ని యాత్రికులకు కల్పిస్తున్నారు? ఎందుకోసమే చాలా మంది యాత్రికులు ఈ యొక్క తెలియకపోవడం మూలంగా అంత దూరం వెళ్లి వ్యయ ప్రయాసాలు కోర్చడము, లేనిపోని అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు లేకుండా అమర్నాథ్ యాత్ర వెళ్లేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పూర్తి సమాచారం ఇస్తుందండి. ఎలా వెళ్లాలి, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, సపోజ్ తిరుపతిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వైజాగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ లోకల్ గా ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఏ బ్రాంచ్ లో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క సమాచారం, రిజిస్ట్రేషన్ సమాచారం వస్తూ ఉంది, ఇవన్నీ కూడా పొందడానికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మేము అందిస్తూ ఉన్నామండి వాళ్ళకి. నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. న్యూస్వీ నుంచి దాస్ గారు, హలో. చెప్పండి. నమస్తే అండి. బుక్లెట్ కావాలండి. ఓకే అండి, రమణ గారితో మాట్లాడండి. సార్, మీకు బుక్లెట్ కావాలి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క నెంబర్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి మీరు ఆ యొక్క నెంబర్స్ మీకు ఒకసారి ఆఫీస్ నెంబర్స్ అన్ని మీకు స్క్రోల్ లో వస్తూ ఉన్నాయండి. పుణ్యక్షేత్రాల యాత్ర అని చెప్పేసి వాటి కింద మనం నెంబర్స్ కూడా ఇస్తూ ఉన్నాము. ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేశారంటే తప్పనిసరిగా మీకు బుక్లెట్ ఈ రోజే ప్రిపేర్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది కాబట్టి ఈ రోజు మీకు పోస్ట్ చేయడం జరుగుతుందండి. విత్ ఇన్ మీకు 2 డేస్ లో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు బుక్లెట్ మళ్ళీ 2 డేస్ తర్వాత అందలేకపోతే ఆ యొక్క నెంబర్ ని మీరు మళ్ళీ కన్సల్ట్ చేయండి. ఏదైనా పోస్టర్ వాళ్ళ డిలే వల్ల కానీ, కొరియర్ వాళ్ళ డిలే వల్ల కానీ అందరి వాళ్ళు కూడా ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకుని మీకు అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తే ఒక అమర్నాథ్ యాత్ర గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి చార్ధామ్, మానస్ సరోవర్, గంగోత్రి యాత్ర, అదేవిధంగా వైష్ణవదేవి, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా అన్ని యాత్రలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఎప్పటి కూడా తెలియజేస్తూ ఉంటారండి. ఓకే అండి. రమణ గారు, అదేవిధంగా మరి ఏ డేట్స్ లో మీరు ప్యాకేజెస్ ని ఆర్వీ టూర్స్ నుంచి అమర్నాథ్ కి మంచి క్రౌడ్ ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇంచుమించుగా 400 మంది భక్తుల్ని మనము అమర్నాథ్ దర్శనానికి పంపించాము. అందువల్ల ఈ సంవత్సరం కూడా ప్రతి వారం కూడా ఒక బ్యాచ్ హైదరాబాద్ నుంచి పంపించడం జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే 28వ తారీఖు ఈ యొక్క టెంపుల్ ఓపెన్ కావడం జరుగుతుందో అప్పటి నుంచి ప్రతి వారం మనం ప్యాకేజ్ లో కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే వేసవి